ఇక చిన్న దొర అంటాడు ఇది కుటుంబ పాలనే అంటున్నాడు సిగ్గు లేకుండా ఎవరి కుటుంబం పాలన మళ్ళా రాష్ట్రమంతా ఆయన కుటుంబం అన్నట్టే మాట్లాడుతున్నారే రాష్ట్రమంతా మీ కుటుంబమే అయితే మరి రాష్ట్రం అప్పుల పాలు ఎందుకు అయిపోయింది మీ ఆస్తులు మాత్రం ఎందుకు పెరుగుతున్నాయి మీరైతే పెద్ద పెద్ద ఫార్మ్ హౌసులు కట్టుకోవాలా పెద్ద పెద్ద గడియలల్లో బతకాలి ఒకప్పుడు స్కూటర్లో తిరిగినోడు కేసీఆర్ గారు పెద్ద పెద్ద విమానాలు కొనుక్కోవాలి హెలికాప్టర్లలో తిరగాలి మీ టిఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ లో మాత్రం 2860 కోట్ల రూపాయలు ఉండాలి మీ ఆస్తులు మాత్రం పెరగాలి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని మిషన్ భగీరథ ప్రాజెక్ట్ అని మీరు కమిషన్లు తీసుకోవాలి మీ బిడ్డ లిక్కర్ స్కామ్ చేయాలి మీ కొడుకు రియల్ ఎస్టేట్ స్కాములు చేయాలి కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం అప్పుల పాలైపోయారు ఎవరండి కుటుంబము ఎవరి కుటుంబం కోసం పనిచేస్తున్నాడు ఇప్పుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారికే కాదు కేసీఆర్ కొడుకు బిడ్డ అల్లుడు మేనల్లుడు ఇంకోడు అందరికీ పదవులు ఉన్నాయి కదా మరి మీ కుటుంబంలో మాత్రం అందరికీ పదవులు ఉండాలి అందరికీ ఉద్యోగాలు ఉండాలి అందరూ భోగాలు అనుభవించాలి అందరూ స్కాములు చేయాలి అందరూ ఆస్తులు సంపాదించాలి కానీ తెలంగాణ ప్రజలు మాత్రం అప్పుల పాలైపోవాలి ఆత్మహత్యలు చేసుకోవాలి ఆగమైపోవాలి ఇదేనా బంగారు తెలంగాణ ఎవరిని బుకాయిస్తున్నారండి మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రజలకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి మీరు కేవలం అబద్ధాలు చెప్పి అసెంబ్లీలో అయినా ఇంకో చోటైనా బుకాయించినంత మాత్రాన నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు తెలంగాణ ప్రజలకు గ్రౌండ్ మీద అర్థమవుతున్న రియాలిటీ మాకు గ్రౌండ్ మీద కనిపిస్తున్న రియాలిటీ కేసీఆర్ గారు రుణమాఫీ చేయకపోతే రైతులు అప్పులు పాలైపోయారు సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు ఇవ్వకపోతే మహిళల ఆగమైపోయారు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు ఒక్కటి కూడా అమలు లేదు ఆరోగ్యశ్రీని అయితే కోమాలో పెట్టాడు కేసీఆర్ గారు ఇంటికో ఉద్యోగం అని చెప్పి మోసం చేశాడు డబుల్ బెడ్రూమ్ ఇళ్లని మోసం చేశాడు 3 ఎకరాల భూమిని మోసం చేశాడు బోడు భూములకు పట్టాలని మోసం చేశాడు 50 ఏళ్లకే పెన్షన్ అని మోసం చేశాడు ఉచితంగానే ఎరువులని మోసం చేశాడు ఇలా ఎస్టీలకు మైనారిటీలకు 12% రిజర్వేషన్ అని మోసం చేశాడు అసలు కేసీఆర్ కు మారు పేరు మోసగాడు కేసీఆర్ ఇస్ 420 ఎవరిని బుకాయిస్తున్నారు తండ్రి మళ్ళీ చెప్తున్నాం పట్ట పగలే ఇలా అబద్దాలు చెప్పడం మానుకోండి ఇప్పటికైనా క్షమాపణలు చెప్పండి ప్రజల కోసం పని చేయండి మీకు మిగులున్నది ఆఖరి సంవత్సరం మాత్రమే ఈ దెబ్బతో ప్రజలే మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే రోజు దగ్గరలో